నమస్కారం గురుగారు. ఓం నమః శివాయ. గురుగారు, రుద్రాక్షల యొక్క విశిష్టత తెలుసుకుంటూ ఉన్నాం కదా, ఏకముఖి, ద్విముఖి, పంచముఖి, అలానే ఈరోజు మనకి అష్టముఖి యొక్క విశిష్టత గురించి తెలియజేయండి. అష్టముఖి, ఎనిమిది ముఖములు కలిగిన రుద్రాక్ష. ఇది అష్టమాతృక స్వరూపము. అంటే సప్తమాతృకలకి గంగాదేవిని కలిపితే, జోడిస్తే అష్టమాతృకలు అవుతారు. ఇది అష్టమాతృక స్వరూపము, అలాగే గణపతి స్వరూపము కూడా. అంటే విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడం కోసం, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించినటువంటిది. ఈ రుద్రాక్ష జనరల్గా చదువుకునేటువంటి పిల్లలకి వేస్తే అది వాళ్ళ జాతకానికి సరిపోతే ఇంకా బాగుంటుంది. సో చదువుకునే వాళ్ళకి కానీ, లేకపోతే ఏదైనా పనులు మనం చేస్తున్నప్పుడు ఆటంకాలు ఏర్పడితే అవి ఎక్కడ ఆటంకాలను అధిగమించడం కోసం ఒక కాంబినేషన్లో అష్టముఖి వేసుకోవడం కానీ, విడిగా అష్టముఖి వేసుకోవడం కానీ ఒక ఓ మంచి పద్ధతి. అలా వేసుకోవాలి రుద్రాక్ష. ఇది అష్టముఖి హిమాలయ పర్వత శ్రేణులకు చెందినది అయితే మంచిది. చాలామంది ఏం చేస్తారంటే, ఇండోనేషియాకు సంబంధించిన అష్టముఖులు కూడా దొరుకుతాయి, జావా రుద్రాక్షలు అవి ఇవి అంటారు. అవి దాని వైబ్రేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఇవి వేసుకుంటేనే మంచిది. అష్టముఖి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. పిల్లలకైనా అవసరమైతే ఇందులో కొంచెం చిన్న సైజ్ తీసుకొని వేసుకుంటే మంచిది. కానీ జావా రుద్రాక్షల్లో చిన్నవి దొరుకుతాయి కాబట్టి పిల్లలకి బాగుంటుంది. లేకపోతే నాకు కొంచెం ఫ్యాషన్గా ఉంటాను, చిన్నది, దానివల్ల ఉపయోగం ఏమి లేదు. ఇది వేసుకుంటేనే బాగుంటుంది అష్టముఖి. ఓకే గురుగారు, ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు కదా, రుద్రాక్ష ధరించేటప్పుడు దానికి ఒక ప్లేస్ అవసరం ఉంటుందా? ప్లేస్ ఎంత ప్రభావం చూపిస్తుంది? అంటే ఈ ప్లేస్లో వేసుకోవాలి, టెంపుల్లో కానీ, ఇంట్లో కానీ, అట్లా ఏమైనా పరిమితులు ఉంటాయా? జనరల్గా రుద్రాక్ష ధారణ ఎక్కడ చేస్తామంటే, దాన్ని కొంచెం ఎనర్జెటిక్ చేసి, అంటే గుడిలోకి తీసుకెళ్ళి, లేకపోతే ఎక్కడైనా దైవికమైన ప్రదేశంలో మన గోత్రనామాలు చెప్తే అర్చకులు వారు మన గోత్రనామాలతో అభిషేకం చేసి ఇస్తే అది ఒక పద్ధతి. అలా వేసుకుంటే, ఒక్కసారి ఆ రకంగా వేసుకుంటే అది సరిపోతుంది. అలా అని ఇక్కడే వేసుకోవాలి, ఇంట్లోనైనా ఏముంది? శివతత్వంలో గొప్పతనం ఏమిటి అంటే, శివలింగానికే అభిషేకం చేయాలి అని కూడా ఎక్కడ చెప్పలేదు. శివలింగానికి అభిషేకం చేయాలి అని నువ్వు అనుకుంటే అది ఆ సమయానికి దొరకకపోతే ఆ ఆకృతి కలిగిన ఏ వస్తువునైనా శివలింగంగా భావించి చేయమన్నారు. మనకి పరమానంద శిష్యుల కథ సినిమాలో చాలా స్పష్టంగా ఉంటుంది అది. ఎన్టీ రామారావు గారు ఆ సమయానికి వెళ్ళలేకపోతే, శివాలయానికి వెళ్ళలేకపోతే, సరే అది ఆయన ప్రదేశం ఎన్నుకున్నది, అది వేరే కారణం, అది పక్కన పెడదాం. సో అంటే శివలింగం లేకపోతే శివలింగాకృతితో ఉన్న దేన్నైనా మనం శివలింగానిగా భావించి అభిషేకం చేయమన్నారు, చేసుకోమన్నారు. అలాగే ఎక్కడైనా వేయచ్చు, ఇక్కడే వెయ్యాలని, అక్కడే వెయ్యాలి, ఇది మంచి ప్రదేశం, ఇది చెడ్డ ప్రదేశం, అంటే దేవతలు నివసించే ప్రదేశం, గుడి ఎప్పుడు మంచిదే. అలా చెడ్డ ప్రదేశం అని అన్నింటినీ మనం అనుకోవడానికి వీల్లేదు. అలా చూసుకుంటే ఒక కవి అంటాడు, రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదు, గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో అంటాడు. సో అలా చూసుకుంటే మనం, అంటే విమర్శాత్మకంగా చూస్తే ఏదైనా విమర్శగానే కనిపిస్తుంది, మంచి దృష్టితో చూస్తే ఏదైనా మంచిగానే ఉంటుంది. నువ్వు మంచి దృష్టితో చూస్తే మురిక్కాలో కూడా గంగలా, గంగానదిలా కనిపిస్తుంది. నీ దృష్టిలో లోపం ఉంటే గంగానది కూడా మురిక్కాలోలాగే కనిపిస్తుంది. యద్భావం తద్భవతి. కరెక్ట్గా చెప్పారు గురుగారు. అలానే ఈ రుద్రాక్షలు ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్కలాగా పనిచేస్తాయి అంటారా, లేకుంటే అన్నిటికీ ఒకటే సొల్యూషన్ రుద్రాక్ష అంటారా? ఒక్కొక్క సమస్యకి ఒక్కో రుద్రాక్ష అలా ఉండదు. మన జాతకానికి సరిపడేవి కానీ, మనం ఉన్న స్థితి సరిపడే రుద్రాక్షలు కానీ వేసుకుంటే మనం ఏ పని చేసినా ఆ పనిలో పాజిటివ్గా ఉంటుంది. అంతేగాని ఈ పనికి ఇది, ఈ పనికి ఇది, ఇది చదువుకుంటే ఇది, అలా ఏం ఉండదు. ఈ కామన్గా మనకు సరిపడే రుద్రాక్షలు కాంబినేషన్లో కానీ, విడిగా కానీ వేసుకుంటే అవి మనం చేస్తున్న పనిలో సక్సెస్ రేటు పెంచడానికి ఇవి ఉపయోగపడతాయి. అంతేగాని రుద్రాక్ష వేసుకుంటే అన్ని పనులు అయిపోతాయి కాబట్టి నేను రుద్రాక్ష వేసుకున్నాను, ఏ పని చేయాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని ఇది తోడైనప్పుడు అది మెరుగైన ఫలితం వస్తుంది. అంతేగాని ఇది వేసుకుంటే అది చెయ్యక్కర్లేదు అనుకుంటే ఇది వేసుకోక్కర్లేదు. రైట్, చాలా చక్కగా తెలిపారు గురుగారు. ఓకే, మరి డేట్ ఆఫ్ బర్త్ గురించి నేను అడుగుతానని మీకు తెలుసు కదా, మీరు అసలు వేద గణిత శాస్త్రవేత్త కాబట్టి. సరే అమ్మా. ఒక డేట్ ఆఫ్ బర్త్, 1985. ఏప్రిల్ 29th, 29/4, 1985. ఏప్రిల్ 29, 1985, ఇది సోమవారం నాడు, మండే. అలాగే ఇది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి సోమవారము, శుక్లపక్ష నవమి. ఇది మిథున రాశి పునర్వసు నక్షత్రము, అంటే శ్రీరాముల వారి జన్మ నక్షత్రము. రాశి మిథునం.
వీళ్ళు వేసుకోవడానికి ఒక కాంబినేషన్లో ఒక మూడు రుద్రాక్షలు చెప్తాను, అవకాశం ఉంటే ధరిస్తే చాలా బాగుంటుంది. అది సప్తముఖి, దశముఖి, ఏకముఖి. ఏడు ముఖాల లక్ష్మీ స్వరూపము శనిదోషములకి మంచిది, దశముఖి విష్ణు స్వరూపము మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా ఈ మూడు కలిపి వేసుకోగలిగితే బాగుంటుంది. కుదరకపోతే ఏదన్నా ఒకటి వేసుకున్నా బాగానే ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ఈరోజైతే అష్టముఖి రుద్రాక్ష గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.